అలాగే కొంచెం మీడియం సైజ్ హీరోలతోని బలిబలే మగాడు భాయ్, మహానుభావుడు, ఇలాగ మంచి రోజులు వచ్చాయి, ఇలా చేసుకుంటూ పక్కా కమర్షియల్ చేసి ఫట్మన్ కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో. ఆ న్యూస్ వచ్చిన రోజున అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోయింది. దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్. అంతేనా? నాలుగు ముక్కలు చెప్పండి ఇప్పుడు. మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మాట్లాడండి, కానీ బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్. అదే సార్, అది ఆ సినిమా స్టార్టింగు ఎండింగు దాని గురించి చెప్పాలనంటే అది అదో పెద్ద గ్రంథం. అదొక పెద్ద గ్రంథం. అదేంటంటే అది ఇంత సింపుల్గా మాట్లాడే విషయం కాదు. నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి, దాని ఎండింగ్ అలాగే ఉండాలి. అదే ఆ చెప్పే విధానం గ్రాండియర్ ఉండాలి. గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో చేస్తున్నారు, అల్టిమేట్ ప్రాజెక్ట్ కదా, అది ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేము. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నన్ను నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక ఒక పెద్ద ఇది ఉంటుంది. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను. వెరీ నైస్, అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ, యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో, ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఎలా అనుకుంటారో, వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్ ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నావు, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షి తెలుసు, అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఒక పక్కనేమో అవతల కాదు, నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా. మరి మీకు ఇంట్రెస్టింగ్ కాదు సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎంకైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నాను, నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావు. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. అంటే మేము ఒకదానికి మాత్రం మేము ఐడ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన, నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే నార్మల్గా నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే, ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు, మాట్లాడరు, ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా. కానీ మీరు అందుకే నేనేం ఓపెన్ చేయలేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్గా నేనేంటంటే